గోవిందాపురం అనే గ్రామంలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాథ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఉండేది కాదు వాళ్ళ ఊరిలో చెట్ల కింద పడుకుంటూ అడుక్కుని తింటూ బ్రతికేవారు అది వర్షాకాలం అవ్వడంతో బాలు కీర్తి ఉండడానికి ఎక్కడా చోటు ఉండేది కాదు అలా ఉండగా ఒకసారి అనుకోకుండా పడిన వర్షానికి బాలు కీర్తిలకి సరైన ఇల్లు లేక వాళ్ళు తలదాచుకుంటున్న చెట్టు కూడా కురుస్తూ ఉంటుంది ఆ సమయంలో బాలు కీర్తి దగ్గరకు వచ్చి అక్క ఏంటి మన జీవితాలే బావంటే మనతో ఈ ప్రకృతి కూడా గేమ్స్ ఆడుకుంటుంది దేవుడు కూడా మనకి ఏ రకంగా సహాయం చేయడం లేదు ఏదో పూట గడుపుకోవడానికి అక్కడో ఎక్కడో అడుక్కుని తింటున్నాము ఎవరైనా దా పాడైనదో పాత పడిందో ఏదో ఒక ఆహారం వేస్తే అది తిని కడుపులు నింపుకుంటున్నాం కానీ మనకు గిళ్ళు ఉండాలి అని అందులో మనకి నచ్చిన వంట చేసుకొని మనం కడుపు నిండా తినాలని నాకు ఎన్నో సంవత్సరాలుగా కోరికుంది కానీ మనం మన జీవితంలో అలా ఉండలేమనుకుంటా అని అంటాడు అందుకు కీర్తి అలా బాధపడుకు తమ్ముడు మన లాంటి అనాథ పిల్లలకు ఏ దేవుడు కూడా సహాయం చేయడు దేవుడు కూడా డబ్బున్న వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తుంటాడు మనకి ఇలాంటి పరిస్థితులు తప్పవు మన అమ్మ నాన్న మనకి కనీసం ఇల్లు ఇచ్చినా కూడా మన పరిస్థితి ఇలా ఉండేది కాదేమో మన తల్లిదండ్రులే మన గురించి పట్టించుకోనప్పుడు ఇక ఆ దేవుడు మాత్రం ఎలా పట్టించుకుంటాడు చెప్పు తమ్ముడు అని అంటుంది కీర్తి బాధపడుతూ వాళ్ళిద్దరూ అలాగే వర్షంలో తడుచుకుంటూ ఉంటారు ఇంతలో బాలు కీర్తితో అక్క మనం రోజూ వెళ్తే ఎవరో ఒకరు మనపై జాలుంచి రోజు ఉన్నదేదో పెడుతూ ఉంటారుగా అలాంటి వాళ్ళింటికెళ్లి ఈ ఒక్క రాత్రి తలదాచుకుంటామని అడిగి చూద్దాం ఎవరో ఒకరు ఇవ్వకపోతారా అని అంటాడు అందుకు కీర్తి ప్రజలందరూ ఏదో మనల్ని వదిలించుకోవడానికి అలా పెడుతూ ఉంటారా సరే నువ్వన్న మాట ప్రకారంగా ఎవరినైనా అడిగి చూద్దాం అని అంటుంది ఇద్దరూ కలిసి ఊరిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు భుక్షాటను వేసి సూరమ్మ ఇంటికి వెళ్తారు కీర్తి అమ్మా మేం రోజు మీ దగ్గర భిక్షం వాళ్ళం మీరు ఎంతో గొప్పవారు కావడం వల్లనే రోజూ లేదనుకుండా మాకు భిక్షం వేస్తున్నారు మాకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు మీరు ఈ ఒక్క రాత్రికి మేము ఉండడానికి ఒక చోటిస్తారా అని అడుగుతుంది కీర్తి అందుకు సూరమ్మ ఏంటేంటి రోజూ మీకు నేను భిక్షం వేస్తున్నానని ఈరోజు ఇల్లు అడగడానికి వచ్చారా ఈ సంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడంట ఎవడో నీలాంటోడే మీ అవతారాలు చూసుకున్నారా మీలాంటి వాళ్ళని ఎలా ఇంట్లోకి రాణిస్తాననుకున్నారు సిగ్గుండాలి ఇలా అడగడానికి మర్యాదగా నా కంటికి కనపడకుండా వెళ్ళడే అని అడుస్తుంది సూరమ్మ ఆ మాటలకి బాలు కీర్తి ఇద్దరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు అప్పుడు కీర్తి తమ్ముడు నీకు ముందే చెప్పాను కదా ఈ మనుషుల మనసులలో జాలి దయ అనే పదాలు ఎప్పుడో అంతరించిపోయాయి మనమే ఎలాగైనా ఒక ఇల్లుని తయారు చేసుకోవాలి అని అంటుంది అందుకు బాలు ఇంతా మనం ఇల్లు తయారు చేసుకుందామా ఆలోచన బాగానే ఉంది కానీ ఎలా మనం ఇంకా చిన్నపిల్లలమే ఇల్లు కట్టడం మనతో సాధ్యమవుతుందా అయినా ఇల్లు కట్టాలంటే సిమెంటు ఇసుక ఇలా అన్ని డబ్బుతో కూడిన వ్యవహారాలే అదే డబ్బు మన దగ్గర ఉంటే మనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అడుగుతాడు అందుకు కీర్తి తమ్ముడు మనం కట్టేది అందరిలాంటి ఇల్లు కాదు మనం మట్టిల్లు కట్టబోతున్నాం మన శక్తిని అంతా కూడ పోసుకొని స్వయంగా మనమే ఒక మట్టి ఇల్లుని తయారు చేసుకుందాం అప్పుడు మనం వర్షం పడినప్పుడల్లా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళ పడాల్సిన అవసరమే ఉండదు వాళ్ళకి ఒక ఇల్లు ఉండబోతుందనే విషయం బాలుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అలా ఇద్దరూ కలిసి చాలా సమయంలోనే ఇంటిని పూర్తి చేస్తారు అందులోని వాళ్ళుంటారు ఒకరోజు అటుగా వెళ్తున్న స్వామీజీ బాలు కీర్తి ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటాడు ఇంతలో కీర్తి అక్కడికొచ్చి స్వామీ ఎవరు మీరు మీకు మేము ఏ విధంగా సహాయపడగలం అని అడుగుతుంది అందుకు స్వామీజీ తల్లి నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల ఎంతో అలసిపోయాను ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటాను అది కూడా మీకు అభ్యంతరం లేకుంటే అని అంటాడు అందుకు కీర్తి మీలాంటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం మా అదృష్టం కానీ మా దగ్గర తలదాచుకోవడానికి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాల తర్వాత నేను కట్టుకున్న ఈ ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేమీ లేదు ఈరోజు మీ కడుపు నింపడానికి కూడా మా దగ్గర ఏమీ లేవు అని అంటుంది అవన్నీ విన్న తర్వాత స్వామీజీ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు ఇంతలో భారీ వర్షం రావడం వల్ల ఇల్లు మట్టిల్లు కావడంతో ఒక పక్క అందరూ చూస్తుండగానే కూలిపోతుంది ఆ దృశ్యాన్ని చూసిన స్వామీజీ చూడండి పిల్లలు మీరు చాలా కష్టపడి ఈ ఇల్లుని కట్టారు కానీ మట్టి వర్షాన్ని ఆపలేదు అనే ఆలోచన మీకు రాలేదు అని అంటాడు మట్టి వర్షానికి కరిగిపోవడం వల్ల ఇల్లు అలా కూలిపోతూనే ఉంటుంది నేను మీకు ఒక సహాయం చేయగలను నాకున్న శక్తితో ఈ ఇల్లు ఏ వర్షానికి కొద్ది కూడా పాడవకుండా చేస్తాను కానీ మీరు భిక్షాటనం ఆనయ్యాలి దానికి బదులుగా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకండి ఏ మార్గం లేని వాళ్ళు కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు కూడా ఈ రోజుల్లో వాళ్ళు చేయగలిగేంత పని చేసుకుంటూ పది మందికి ఆదర్శంగా బ్రతుకుతున్నారు మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అని చెబుతూనే ఇంటి మీద స్వామీజీ దగ్గర ఉన్న నీటిని చల్లుతాడు అప్పుడు ఆ ఇల్లు దృఢంగా మారిపోతుంది ఇక ఆ రోజు నుంచి బాలుకీర్తి స్వామీజీ మాట ప్రకారం అడుక్కోకుండా తమకు తోచిన పని చేసుకుంటూ ఎంతో ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు అది ఒక సముద్ర తీరం ఆ సముద్ర తీరం పట్టిన ఒక చిన్న పూరే గుడిసే ఏర్పాటు చేసుకుని బాలు కీర్తి అనే అక్క తమ్ముళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడ చేపల్ని వ్యాపారం చేసుకుంటూ తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఒకరోజు వాళ్ళు భోజనం తయారు చేసుకోవడం కోసమని గ్యాస్ సిలిండర్ని వెలిగిస్తారు కొద్దిసేపటికి గ్యాస్ అయిపోతుంది అప్పుడు కీర్తి అయ్యో ఇప్పుడే అయిపోయిందేంటి పది నిమిషాలున్నట్టయితే అన్నం ఉడికేది కదా ఇక ఈ రోజు పస్తులే ఇంతలో బాలు అక్క గ్యాస్ సిలిండర్ నెలకి వెయ్యి రూపాయలు అవుతుంది ఈ చిన్న సిలిండర్ ఏమో కేవలం మనకి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు మనం మట్టితో పొయ్యి పెట్టుకొని కట్టెలు తీసుకొచ్చి పొయ్యి మీద వంట తయారు చేసుకుందాం ఏమంటావు అందుకు కీర్తి అదే మంచిది వెయ్యి రూపాయలు మిగులుతాయి అని అంటుంది ఆ రోజు వాళ్ళు పాపం పస్తులతోనే పడుకుంటారు ఇక ఆ మరుసటి రోజు వాళ్ళిద్దరూ కూడా పనికి వెళ్లకుండా మట్టితో పొయ్యిని తయారు చేసుకోవడానికి మట్టిని తీసుకొచ్చి మట్టి పొయ్యి తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా కష్టపడి ఒక మట్టి పొయ్యిని తయారు చేసుకుంటారు సాయంత్రం సమయం అవుతుంది వాళ్ళు పాపం నిన్న సాయంత్రం నుంచి ఏమీ తినరు బాలు బయటికి వెళ్లి ఇడ్లీ తీసుకుని వస్తాడు వాళ్ళిద్దరూ కొంచెం కొంచెం తిని విశ్రాంతి తీసుకుంటారు ఆ మరుసటి రోజు పనికి వెళ్లి చేపల్ని అమ్ముకుంటారు రండి బాబు రండి చేపలు బాబు చేపలు అంటూ చేపలు అమ్ముకుంటూ ఉంటారు ఆ రోజు బాగా ఎండగా ఉండడంతో వాళ్ళు తయారు చేసిన మట్టి పొయ్యి చాలా బాగా ఎండుతూ ఉంటుంది ఇక ఆ రోజు సాయంత్రం వాళ్ళు ఇంటికి చేరుకుంటారు ఆ మట్టి పొయ్యి చాలా బాగా ఉంది అని చెప్పి వాళ్ళు అన్నం వండుకోవడానికి కట్టెలతో పొయ్యి వెలిగిస్తారు ఇంతలో కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఫిష్ ఫ్రై అమ్ముతున్నారా ప్లేట్ ఎంత అని అడుగుతారు ఆ పిల్లలిద్దరూ లేదు లేదు మేము చేపలు వేపుడు అమ్మడం లేదు మేము అన్నం వండుకోవడానికి పొయ్యి వెలిగించాము అని చెప్పడంతో వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు అన్నం వండుతున్న సమయంలో ఎంతోమంది కూడా చేపలు అమ్ముతున్నారా అన్న ఉద్దేశంతో అక్కడ చాలా మంది అక్కడికి వచ్చే విషయం తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు వంట పూర్తి చేసుకుని భోజనం చేస్తూ మనం బయట పొయ్యి పెడితే ఎంతో మంది చేపల కోసం వచ్చారు మనం ఎందుకు ఫ్రిష్ ఫ్రై పెట్టుకోకూడదు మనకి ఈ మట్టి పొయ్యి భలే ఉపయోగపడుతుంది రెండు చేతులా సంపాదించుకోవచ్చు ఉదయం ఎండలో అంతగా కష్టపడడం కంటే సాయంత్రం సమయంలో ఫిష్ ఫ్రై పెట్టుకోవడం మంచిది బాలు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనుకున్నట్టుగానే పొద్దున పూట చేపలు కొంతవరకు అమ్ముకుని సాయంత్రం ఆ మట్టి పొయ్యి మీద చేపలు వేపుడు అమ్మడం మొదలు పెడతారు అక్కడికి ఎంతో మంది వస్తారు రాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళ వ్యాపారం బాగా సాగిపోతూనే ఉంటుంది కొంతమంది వాళ్ళ చేపల్ని కొనుక్కుని వచ్చి పాప ఇది కాల్చు నీకు డబ్బులిస్తాము అని అంటారు అలా కాల్చినందుకు కూడా వాళ్ళు డబ్బులిస్తూ ఉంటారు వ్యాపారం చాలా బాగా సాగిపోతూ ఉంటుంది పన్నెండు గంటల వరకు ఉండడంతో పగలు తొందరగా వాళ్ళు కాదు ఇంకా వాళ్ళు పూట చేపల వ్యాపారం చేయకుండా సాయంత్రమే ఫిష్ కర్రీ ఫిష్ వేపుడు అంటూ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు అనుకోకుండా తయారు చేసుకున్న మట్టిపోయి వాళ్ళకి లాభాలను తెచ్చిపెడుతుంది వాళ్ళిద్దరూ కూడా చేతుల నిండా డబ్బుల్ని సంపాదిస్తారు కీర్తి బాలు ఇద్దరు భగవంతుడి దయ వల్ల మనం చాలా డబ్బు సంపాదించాము ఇంత డబ్బు సంపాదిస్తామని కలలో కూడా అనుకోలేదు మన పేదరికం చాలా వరకు మాయమైపోయింది మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుందాము మంచి బట్టలు వేసుకుందాము మంచి భోజనం తిందాము భగవంతుడు మన కష్టాలన్నీ తీరుస్తాడు అంటూ ఆనంద భాష్పాలు కురిపిస్తూ ఉంటారు అప్పుడు కీర్తి తమ్ముడు నిజంగా నువ్విచ్చిన సలహా వల్లే ఇదంతా జరిగింది ఆ ఆ మట్టి పొయ్యి మనకి ఎంతగానో ఉపయోగపడింది అదే మన ఆకలి తీర్చిన తల్లి అంటూ ఆ మట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళి దానిని పట్టుకొని అమ్మా నువ్వు మా ఆకలి తీరుస్తున్నావు నువ్వు మా ఆకలిని తీరుస్తున్నావు కాబట్టి మా అమ్మ నువ్వే నీకు చాలా రుణపడి ఉంటాము అంటూ వాళ్ల ప్రేమను దానిపై చూపిస్తారు రోజులు గడిచాయి వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు అంత చిన్న వయసులో వాళ్ళు పడిన కష్టాలు ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు చూసి కష్టానికి ప్రతిఫలం లభించింది అని ఎంతగానో అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇక బాలు కీర్తి కడుపు నిండా భోజనం ఉంటుంది ఆ మట్టి పొయ్యి మీద వాళ్ళ వ్యాపారాన్ని సాగించుకుంటూ చక్కగా వాళ్ళ జీవితాన్ని ముందుకు సాధించుకుంటూ ఉంటారు